ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆప్ అధినేత ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇవాల వీడి విచారణకు హాజరు కావట్లేదు. ఆయన మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనాల్సి ఉంది. ఎన్నికల ప్రచారాన్ని అడ్డుకునేందుకే తమకు నోటీసులు ఇచ్చారంటూ కేజ్రీవాల్ ఆరోపిస్తున్నారు. అక్రమంగా ఇచ్చిన నోటీసులను ఈడీ ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఇక అక్టోబర్ 30న లిక్కర్ పాలసీ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కి ఈడీ నోటీసులు జారీ చేసింది. కేసు దర్యాప్తులో భాగంగా నవంబర్ 2న తమ ఎదుట హాజరు కావాలంటూ కేజ్రీవాల్ కు సమన్లు జారీ చేశారు. దీంతో ఈడీ కార్యాలయం చుట్టూ భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు. అయితే కేజ్రీవాల్ ఇవాళ ఈడీ విచారణకు హాజరు కావట్లేదు. ఏడాది ఏప్రిల్ 16న కేజ్రీవాల్ ను 9:30 పాటు కూడా ప్రశ్నించింది సీబీఐ. సీఆర్పీసీ 161 కింద లిక్కర్ స్కామ్ పై సీఎం కేజ్రీవాల్ స్టేట్మెంట్ ను రికార్డ్ చేశారు సీబీఐ అధికారులు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సాక్షులు నేరస్తులు ఇచ్చిన సమాచారం ఆధారంగా కేజ్రీవాల్ ను ప్రశ్నించారు సీబీఐ అధికారులు. ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపకల్పన, అమలులో జరిగిన అక్రమాలు, కమిషన్ రేట్లను పెంచడం, 100 కోట్ల ముడుపులు, విజయ్ నాయర్ సహా నిందితులతో ఉన్న సంబంధాలపై కూడా కేజ్రీవాల్ ను సీబీఐ అధికారులు ప్రశ్నించారు. ఇక ఇప్పటికే లిక్కర్ పాలసీ కేసులో మనీష్ సిసోడియా, ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ అరెస్ట్ అయ్యారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం ఢిల్లీ నుంచి మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి. ఎస్ సార్, ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసులో సీఎం కేజ్రీవాల్ కి ఇచ్చిన నోటీసులకు సంబంధించి ఆయన స్పందించారు. ఈ రోజు విచారణకు హాజరు కావట్లేదు అని చెప్పి ఈడీకి సమాచారం ఇచ్చారు. అక్టోబర్ 30వ తేదీన కేజ్రీవాల్ కి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు ఇవ్వడం జరిగింది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ సెక్షన్ 55A కింద ఆయన స్టేట్మెంట్ ఈ రోజు రికార్డ్ చేయాల్సి ఉంది. 11 గంటలకు ఈడీ కార్యాలయంలో ఆయన హాజరు కావాల్సి ఉంది. కానీ కేవలం రాజకీయ దురుద్దేశంతో, ముఖ్యంగా బీజేపీ ప్రోద్బలంతో తనకు నోటీసులు ఇచ్చారు. 4 రాష్ట్రాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తోంది. మిజోరాం, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారాన్ని అడ్డుకునేందుకు ఈ ఈడీ నోటీసులు ఇచ్చారు. మొదటి నుంచి కేజ్రీవాల్ చెప్తుంది ఈ లిక్కర్ స్కామ్ అనేదే లేదు, కేవలం అక్రమ కేసు ఇది. సో ఎటువంటి అవినీతి కూడా ఇందులో జరగలేదని చెప్పి మొదటి నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు చెప్తున్నారు. అయినప్పటికీ కూడా సుప్రీంకోర్టు ఇటీవల 6 సార్లు మనీష్ సిసోడియా యొక్క బెయిల్ ని తిరస్కరించడం జరిగింది. ఈ కేసులో మనీ ట్రయల్ గుర్తించా 338 కోట్లకు సంబంధించి దర్యాప్తు జరుగుతుంది, త్వరగా దర్యాప్తు జరపాలని చెప్పి ఈడీకి సైతం డైరెక్షన్స్ ఇచ్చిన పరిస్థితి సుప్రీంకోర్టు. ఆ సందర్భంగానే ఆ రోజే కేజ్రీవాల్కి కూడా ఈడీ నోటీసులు ఇవ్వడం జరిగింది, నవంబర్ 2న విచారణకు హాజరు కావాలని. కానీ ఈరోజు మధ్యప్రదేశ్ సింగ్రోలీలో భగవంత్ మాన్ పంజాబ్ సీఎంతో పాటు కలిసి మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కేజ్రీవాల్ పాల్గొనాల్సి ఉంది. ముందస్తుగా ఈ కార్యక్రమం నిర్ణయించబడింది కాబట్టి తాను ఈ రోజు విచారణకు హాజరు కాలేను అని చెప్పి ఈడీకి సమాచారం ఇచ్చారు. సో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ముఖ్యంగా ఈడీకి సమాచారం ఇచ్చిన దాంట్లో ఈ పూర్తిగా బీజేపీ ప్రోద్బలంతో ఇచ్చిన నోటీసులు, రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగా ఈ నోటీసులు ఇస్తున్నారు, తన నోటీసును ఉపసంహరించుకోవాలని చెప్పి కూడా ఇటు ఈడీకి కేజ్రీవాల్ కోరడం జరిగింది. అయితే భవిష్యత్తులో మరోసారి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేజ్రీవాల్ కి నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన 3 కీలక వ్యక్తుల్ని ఇటు ఈడీ సిబిఐలు అరెస్ట్ చేసిన పరిస్థితి. ఇటు విజయ్ నాయర్ గత 12 నెలల క్రితం, విజయ్ నాయర్ గత ఏడాది సెప్టెంబర్లో అరెస్ట్ అయ్యారు. ఆ తర్వాత మనీష్ సిసోడియా ఈడీ సిబిఐ కేసుల్లో 8 నెలలుగా జైల్లో ఉన్న పరిస్థితి ఉంది. ఈ అక్టోబర్ 4వ తేదీన ఇటు సంజయ్ సింగ్, ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ కూడా అరెస్ట్ అయ్యారు. సో మనీ లాండరింగ్ సంబంధించి ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపకల్పన, అలాగే ఆ పాలసీ అమలు, 2021-22 పాలసీ రూపకల్పన, అలాగే అమల్లో జరిగిన అవకతవకలు, కమిషన్ రేట్లను పెంచడం, మద్యం తయారీ కంపెనీ తయారీదారులకు అనుకూలంగా పాలసీని రూపొందించడం, సో సౌత్ గ్రూప్తో ఉన్న సంబంధాలు, అలాగే ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ 14 మంది వరకు కూడా ఈ లిక్కర్ కేసులో ముఖ్యంగా ఆరోపణలు ఎదుర్కొంటూ వారిని అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. కొందరు బెయిల్ పైన కూడా ఉన్నారు, సౌత్ గ్రూప్కు సంబంధించిన వ్యక్తులు. సో వారిచ్చిన సాక్ష్యాలు, ఆధారాల ప్రకారమే కేజ్రీవాల్కి నోటీసులు ఇచ్చాం. ఇందులో ఎక్కడ రాజకీయ కక్ష సాధింపు చర్య లేదు అన్న విషయాన్ని కూడా గతంలోనే ఇటు కోర్టులకి స్పష్టం చేసిన పరిస్థితి ఉంది. అయితే ప్రధానంగా కేజ్రీవాల్కి నోటీసులు ఇవ్వడం వెనుక అనేక ఛార్జ్షీట్లలో కేజ్రీవాల్ పేరును కూడా ప్రస్తావించడం జరిగింది. ఎక్సైజ్ శాఖ మంత్రిగా మనీష్ సిసోడియా, అలాగే సీఎంగా కేజ్రీవాల్కి తెలిసే ఈ నిర్ణయాలన్నీ జరిగాయి. మద్యం తయారీ కంపెనీదారులకు, అలాగే వ్యాపారులకి, ముఖ్యంగా మధ్య మీడియేటర్గా విజయ్ నాయర్ పనిచేశారు, వాళ్ళతో ఉన్న ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన అంశాలు కేజ్రీవాల్ వద్ద కూడా చర్చకు వచ్చాయి అన్న ఆరోపణలు ఉన్నాయి. సో వీటికి సంబంధించి ముఖ్యంగా విచారించేందుకు ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ సెక్షన్ 55A కింద కేజ్రీవాల్కి నోటీసులు ఇచ్చారు, సమన్లు ఇచ్చారు. కానీ ఆ సమన్లను ప్రస్తుతం ఈరోజు
విచారణకు హాజరు కాలేను ముందస్తు కార్యక్రమాలు షెడ్యూల్ అయ్యాయి కాబట్టి ఎన్నికల ప్రచారాన్ని అడ్డుకునేందుకు ఈ కార్యక్రమం చేస్తున్నారని కేజ్రీవాల్ విమర్శలు చేసిన పరిస్థితి ఉంది అలాగే గతంలో సీబీఐ గతేరాది ముఖ్యంగా ఈ ఏడాది ఏప్రిల్ 16వ తేదీన సుమారు 9 గంటల పాటు సిఆర్పిసి 160 కింద ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేశారు 56 ప్రశ్నలకి కేజ్రీవాల్ సమాధానం ఇవ్వడం జరిగింది అసలు కేస్ అనేది లేదు ఇదంతా బోగస్ కేసు ఎటువంటి అవినీతి అక్రమాలు జరగలేదు మధ్యం పాలసీని మార్చడం ద్వారా ఆదాయం సమకూరుతుంది ఆదాయంతో ఢిల్లీ అభివృద్ధి చేసే కార్యక్రమాలకు అడ్డుపీట వేసేందుకు ఈ కొత్త స్కామ్ ని సృష్టించారు అని చెప్పి గతంలో కేజ్రీవాల్ మాట్లాడడం జరిగింది సో ప్రస్తుతం ఈ రోజుకైతే విచారణకి కేజ్రీవాల్ హాజరు కావడం లేదు మళ్ళీ ఈడీ ముఖ్యంగా ఎన్నికల తర్వాత ప్రచార కార్యక్రమాలను అడ్డుకునేందుకు ఈ నోటీసులు ఇస్తున్నారని చెప్పి ఆరోపించారు కాబట్టి ఈ ఎన్నికల తర్వాత మళ్ళీ నోటీసులు ఇస్తారా లేక ఆ లోపే నోటీసులు ఇస్తారా అనేది మాత్రం మనం వెయిట్ చూడాలి రైట్ థాంక్యూ గోపి